హలో ఫ్రెండ్స్ కుక్ విత్ కళ్యాణ్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఏ విధంగా పన్నీర్ని తయారు చేసుకోవచ్చు అనేది చూడబోతున్నాము పనీర్ అనేది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఫుడ్లో పెడతా ఉంటాము మనం చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ డెలిషియస్ కర్రీస్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి పనీర్ ఇంట్లో చాలా ఈజీగా అవుతుంది సో దానికోసం ఇక్కడ నేను ఒక గిన్నె పెడుతున్నాను దాంట్లో కొన్ని వాటర్ పోసాను తర్వాత ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా సో ఆ మిల్క్ వాడండి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరకకపోయినా ప్యాకెట్ మిల్క్ అయినా పర్లేదు మీకు కరెక్ట్ క్వాంటిటీ చెప్తాను వన్ కేజీ వన్ లీటర్ మిల్క్కి మీకు టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ అవుతుంది సో ఇక్కడ మనం హాఫ్ కే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాం కదా మనకి హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ వస్తుంది సో ఇక్కడ నీళ్లు ఏమంటారు పాలు కొంచెం పొంగు రాగానే అంటే కొంచెం హీట్ కాగానే బంద్ చేయాలి కొంచెం మరుగుతున్నాయి అనిపిస్తుంది అప్పుడు బంద్ చేసేసి దీంట్లో ఒక సగం నిమ్మకాయని పిండండి తర్వాత కొంచెం కొంచెం కలపండి కొన్ని కొన్నిసార్లు పాలు తొందరగా పెరుగుతాయండి కొన్ని కొన్నిసార్లు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట సో ఇప్పటికో మీకు ఇది పాలు చూసారా మనం గట్టిగా అవ్వట్లేదు కదా మెల్లమెల్లగా కలుపుకుంటూ చూసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత పాలు కొంచెం గట్టి పడకుంటే మనం ఇంకొంచెం లేవని జ్యూస్ని దీంట్లో యాడ్ చేయొచ్చు మీ దగ్గర లేమని జ్యూస్ లేకపోతే మీరు ఏమంటారు దాన్ని యాడ్ చేసుకోవచ్చు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారా పాలు పర్ఫెక్ట్గా పగిలిపోయాయన్నమాట విరిగిపోయాయనమాట ఇప్పుడు దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచుకుందాము కొంచెం చల్లారక అంటే కొంచెం గడ్డలు ఎక్కువ అయ్యాక పాలలో ఒక క్లాత్ తీసుకొని ఈ పాలు మొత్తాన్ని స్ట్రేన్ చేసుకోవాలి ఏవైతే వాటర్ ఉన్నాయో అవన్నీ పోయి మనకి గడ్డగడ్డలాగా ఉన్న పాలు ఉంది కదా ఆ పాలు మాత్రమే మనకి కావాలన్నమాట చాలా ఈజీగా మీరు ఇంట్లోనే పన్నీర్ని రెడీ చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ బయట దొరికిన పన్నీర్ టేస్ట్ తోటే ఉంటుంది ఈజీగా ఇంట్లో రెడీ చేసుకొని మీకు నచ్చిన కర్రీస్ని మీరు వండుకోవచ్చు సో ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ తోటి దిని కట్టినట్టు అనేసి ఆ ఉన్న ఎక్ససైజ్గా ఉన్న వాటర్ అంతా పోనివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేస్తే చేయకాలి ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేసుకోండి సో ఈ విధంగా ఉన్న వాటర్ అంతా పోవాలి ఈ మిగిలిన వాటర్ని మీరు గులాబ్ జామ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు లేకపోతే హెయిర్ ప్యాక్కి కూడా వాడుకోవచ్చు అండి మీరు ఓకేనా సో దీన్ని పడేయకుండా మీరు హెయిర్ ప్యాక్కి గులాబ్ జామ్కి వాడుకోవచ్చు తర్వాత ఏమంటే ఈ విధంగా మొత్తం వాటర్ అంతా తీసేసి ఈ విధంగా ఒక షేప్లో చుట్టండి అన్నమాట ఈ కర్చిపులో ఉన్న గట్టిగా ఉన్న పాల్ని ఒక షేప్ లో చుట్టేసేయండి సో ఇక్కడ నేను ఇట్లా చుట్టేసాను ఇప్పుడు దీనిపైన ఇంకొక ప్లేట్ పెట్టేసి దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ పెడితే ఇంకా పర్ఫెక్ట్ పనీర్ అవుతుంది నేను ఇక్కడ ఓవర్ నైట్ వచ్చేసి పెద్ద బరువు కింద పెట్టాలి దీన్ని నేను దీన్ని లోకల్ బండ కింద పెట్టేస్తా ఉన్నాను వాటర్ అన్ని పోయి టైట్ గా మంచిగా బయట ఉన్న పనీర్ లాగా పనీర్ రెడీ అవుతుంది సో ఇప్పుడు దీన్ని దాని కింద పెట్టేద్దాము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేపు మార్నింగ్ దీన్ని చూడాలి ఇప్పుడు ఇలాగే ఉండి వాటర్ అంతా వెళ్ళిపోయి పనీర్ గట్టిగా దగ్గరికి అవుతుందండి మనకి సో ఇప్పుడు మార్నింగ్ వస్తే వచ్చేసి దీన్ని తీస్తే మనకి పర్ఫెక్ట్ బయట మార్కెట్లో డి మార్ట్లలో దొరికే పన్నీర్ లాంటి పన్నీర్ రెడీ అవుతుంది సో ఈ చుట్టా చుట్టడం మనం ఇంట్లో చుట్టాం కాబట్టి ఇట్లా అవుతుంది సో ఇంకా మీరు పర్ఫెక్ట్గా చుట్టుకుంటే ఇంకా మీకు కరెక్ట్ పన్నీర్ అనేది రెడీ అవుతుంది ఈ పన్నీర్లో ఎలాంటి యాడ్ లేవు కాబట్టి ఇది ఒక స్వచ్ఛమైన పన్నీర్ అలాగే మనకి హెల్దీ పన్నీర్ అండి ఇది మీరు పిల్లలకి బుర్జు చేసి పెట్టవచ్చు మీకు నచ్చిన కర్రీస్ని మీరు వండుకోవచ్చు అలాగా కూడా తినచ్చు సలాడ్స్ లో వేసుకుని పన్నీర్ హెల్త్కి చాలా మంచిది సో అంతే చూసారా ఎంతో సాఫ్ట్ గా మార్కెట్లో దొరికే పన్నీర్ లాంటి పన్నీర్ ఇంట్లో రెడీ అయింది మీకు ఎక్కువ కావాలి అనుకుంటే వన్ లీటర్ పాలతో చేయండి ఇది హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి లోపల టేస్ట్ కూడా ఎటు పోదండి పర్ఫెక్ట్ టేస్ట్ తోటి వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేసి నాకు కమెంట్లు చెప్పండి ఓకేనా ఈ రెసిపీ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కుక్ విత్ కళ్యాణ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్నగా ఈజీ ఈజీగా ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఎన్నో మీరు నేర్చుకోవచ్చు సో బాగుందా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి నేను కలుస్తాను మరొక వీడియోలో అంతవరకు బాయ్ బాయ్ సో ఇప్పుడు దీన్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒక బెడ్ క్లాత్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే